నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపిస్తున్న నేషనలిస్ట్ హబ్ జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రయత్నాన్ని అశేష తెలుగు ప్రజానికం చాలామంది ఆదరిస్తూ ఉన్నారు అయితే చాలామంది మా వీడియోల్ని చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు సో సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ ఇవాళే నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి మా నోటిఫికేషన్స్ని మిస్ కాకుండా వీక్షించండి ఇక ఇవాల్సిన టాపిక్లోకి పెడదాం ప్రజాస్వామ్యం వల్ల పురుడు పోసుకున్న అధికారం హ్యారిస్ దేగలా మారినప్పుడు పాలనా వైఫల్యం పెను దుమారమై వేటాడుతుంది డెల్ఫీలోని దైవవాణి పలకరు అలాగని మౌనము పాటించరు సంజ్ఞ ద్వారా సూచిస్తుంది అన్నాడు గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ తెలంగాణ ప్రభుత్వం పాలనా వైఫల్యాల పుట్టగా మారిన తర్వాత అధికార పీఠం స్వాభావికంగానే నిర్విచక్షణను ఆశ్రయించింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి ని అర్ధరాత్రి ఇంటి మీద పడి నిర్బంధించింది రాష్ట్ర హోంశాఖ తాను పాటించాల్సిన అన్ని పద్ధతులను ఉద్దేశపూర్వకంగానే విస్మరించినట్టుగా కనబడుతోంది ప్రజాస్వామిక ఆకాంక్షగా ముందుకొచ్చిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆవిర్భవించి రాష్ట్ర సాధన సాకారమైన తర్వాత అధికార పగ్గాలు చేపట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి తనను కనిపెంచిన పెంచిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని క్రమక్రమంగా అన్ని రంగాల్లోనూ కబళించేస్తున్నది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తరహా స్థితి నాట్యం చేస్తోంది వెంట నడిచిన జనాన్ని మరిచింది ప్రభుత్వం ప్రాథమిక లక్ష్యమైన అభివృద్ధి సంక్షేమం సుస్థిర పాలన అనే మూడు రాజ్యాంగ సూత్రాలను మరిచి క్షుద్ర రాజకీయాన్నే మంత్రంగా ఆలపిస్తోంది తెలుగు సీమ వర్తమాన చరిత్రలోని విషాదకరమైన పుటలివి బట్టతలకు మోకాలికి లంకె వేసినట్లు లీకైన ప్రశ్నాపత్రానికి బండి సంజయ్కి సంబంధముందని రాష్ట్ర ప్రభుత్వ సకల విభాగాలు వాదిస్తున్నాయి పరీక్ష ప్రారంభమైన రెండు గంటల అనంతరం బయటకొచ్చిన పేపర్ను లీక్ చేసి ఏం ప్రయోజనం సాధిస్తారన్న ఇంగితానికి తట్టే ప్రశ్నను కూడా ఎందుకు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది ఈ ఆరోపణను ప్రతిపక్ష నాయకుడిపై వేసి దీని ప్రాతిపదికన అరెస్ట్ చేసి ఏం సాధించదలుచుకుంది అధికార పార్టీకి అదనంగా సమకూరే రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా ప్రభుత్వ పెద్దలు ఆశించిన దానికి భిన్నంగా తెలంగాణ రాజకీయ రణరంగం ఇరు పార్టీల మితిమీరిన మోహరింపుకు దారితీసి అందులో కమలం పార్టీ పైచేయి సాధిస్తే ఇప్పుడిప్పుడే జాతీయ రాజకీయ వాణిని వినిపిస్తున్న బీఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుంది ఇంట గెలిచి రచ్చగలవాలన్న సామెత ప్రతినిత్యం గుర్తు చేసుకునే ప్రమాదం లేదా మొత్తంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ అరెస్టు వల్ల చెలరేగే రాజకీయ ప్రతిక్రియలేంటో చూద్దాం తెలంగాణ ప్రభుత్వం పాలనా వైఫల్యంతో సతమతమవుతోందని ఒక్కో విభాగంలో తరచూ బయటపడుతున్న డొల్లతనాలు అవినీతి భాగోతాలు రూఢీ చేస్తున్నాయి ఒక్కో సీజన్లో ఒక్కో అవినీతి గుట్టు పత్రికల్లో ప్రత్యక్షమవుతున్నాయి వర్షాకాలంలో కాళేశ్వరం మోటార్లు మునిగిపోయి ప్రభుత్వ ప్రతిష్ట భంగపాటుకు గురైంది శీతాకాలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు ఆమ్యామ్యాలు బయటపడి విమర్శల పాలైంది మరోసారి యాదవ కులాలకిచ్చే మేకలు గొర్రెల యూనిట్ల సేకరణలో పంపిణీలో అవినీతి ఆరోపణలు వచ్చాయి ఇక ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే దిమ్మదిరిగేలా షాకిచ్చిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల వ్యవహారం లక్షల రూపాయల కుంభకోణంగా బయటపడి ముచ్చమటలు పట్టించింది ఈ మొత్తం సందర్భాల్లో ఈ వైఫల్యాలను నిర్లక్ష్యాలను ఎత్తి చూపుతున్న ప్రతిపక్షాలు మాధ్యమాలపై సందర్భం వచ్చినప్పుడల్లా కొరడా జులిపిస్తోంది ఎన్నికలు దగ్గర పడుతుండడం బీజేపీ క్రమంగా తన పట్టును స్వరాన్ని పెంచడంతో ఒక పట్టాన జీర్ణం కావడం లేదు ఏలిన వారికి అంతే ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉందని అది ఎన్నికలపై ప్రభావం చూపకుండా ఉండాలనే చాపల్యపు ధోరణిలోనే ప్రభుత్వం ఇలాంటి విపత్కర నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టంగానే అర్థమవుతోంది మునుగోడు ఉప ఎన్నిక అధికార పార్టీ అంతరంగంలో రేపిన ప్రతిక్రియలు అన్నీ ఇన్ని కావు పోని ఎన్నికలు వస్తున్నాయి అయినా కొంత సంయమనం ఎందుకు పాటించలేకపోతోందనే సందేహం సహజంగానే రాజకీయ వర్గాల్లో వస్తోంది బండి సంజయ్ని ఎందుకు అరెస్ట్ చేసినట్లు అనే ప్రశ్న కూడా వేధిస్తోంది ఏ ప్రయోజనాలు ఆశించి ఈ అడుగు వేసినట్లు అనే శంక రావడము మామూలే నిజానికి ఎమ్మెల్సీ కవిత విచారణ సమయంలో బీజేపీ ఇలాంటి ఒక ఉద్వేగపూరిత మోహరింపు కోసం అనుక్షణము ఎదురు చూసింది అయితే కవిత అరెస్ట్ కాకపోవడం కాసింత ఆ పార్టీ శ్రేణుల్ని నిరాశకు గురి చేసింది ఒకవేళ అరెస్ట్ చేస్తే శ్రేణుల్ని మోహరింపు చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు బీఆర్ఎస్ వ్యవహార శైలి చూస్తే అర్థమవుతోంది ఒకవేళ అరెస్ట్ అయితే అది సానుభూతిగా తర్జుమా అవుతుందన్న భయము ప్రతిపక్షాలను వెంటాడింది ఒక అంశాన్ని దానివల్ల రేగే ప్రతిక్రియల తాలూకు సంశయాలను సజీవంగా ఉంచి దానివల్ల ఒనుగూడే ప్రయోజనాన్ని పొందే బీజేపీ రక్తగత గుణమైన యుక్తి కవిత విచారణ తంతులో కూడా వ్యక్తమవుతోందా అనే భయాలు అటు అధికార పార్టీలో వ్యక్తమైన దాఖలాలు ఉన్నాయి మొత్తంగా లిక్కర్ స్కామ్ విచారణ అంశం అట్లా తెలంగాణ రాజకీయాల్లో నుంచి తాత్కాలికంగా ఆయన కొంత విస్మరణలోకి వెళ్ళిపోయింది పిడుగు పడినట్లు గ్రూప్స్ పేపర్ల స్కామ్ తెలంగాణ ప్రభుత్వం నెత్తిన పిడుగులా పడింది దీంతో ఆదరా బాదరాలో పాలనా వైఫల్యాన్ని హనీ ట్రాప్ అంటూ నాటకీయత జోడించి జనాలకు వినిపించింది అధికార పార్టీ తీవ్రమైన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుతూ వ్యక్తుల ప్రలోభాలు అని నమ్మింపజూసింది వేలాది మంది నిరుద్యోగుల్లో మృత్యు సమానమైన నిరాశను రేపింది తమ పిల్లల ప్రయోజకత్వానికి ఫలితం వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల తల్లిదండ్రుల్లో భంగపాటుకు కారణమైంది అయితే టిఎస్పీఎస్సి వ్యవహారం రాజకీయంగా చాలా ఖరీదైందని దాని తాలూకు ప్రతిఫలాలు ఎన్నికల్లో వ్యక్తమవుతాయని ప్రతిపక్షాలకు టిఎస్పీఎస్సి ఒక ఆయుధంగా మారితే ప్రమాదమని ప్రభుత్వం సరిగ్గానే గుర్తించినట్లుంది దీని నుంచి బయటపడేందుకు కావలసిన తరుణోపాయం గురించి తర్జన భర్జనలు పడింది పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రం బండి సంజయ్ వాట్సాప్ కు వచ్చిన విషయాన్ని గుర్తించింది ఈ కేసు నిలబడుతుందా లేక వీగిపోతుందా అనే విచక్షణల తర్కంలోకి వెళ్లకుండా ముందుగా కేసు పెట్టేసి వెంటనే అరెస్టుకు పూనుకుంది ఒక సాధారణమైన ఆధారాన్ని ఆయుధంగా మార్చుకుని దాడికి దిగింది బీఆర్ఎస్ ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని శ్రేణులను మోహరించి బీజేపీని నైతికంగా దెబ్బతీసి ప్రజల్లో ఆ పార్టీకున్న సానుభూతి వ్యతిరేకతగా మార్చాలనే వ్యూహంతో బహుశా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చంటారు పరిశీలకులు కానీ పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారాన్ని బండి సంజయ్పై రుద్దిన అందులో అంత పసలేదని కేసు తీవ్రతను అరెస్టు ప్రక్రియలో శృతిమించిన నాటకీయతను చూస్తే అర్థమవుతోంది పరీక్షను రెండు గంటల పాటు నిర్వహించిన తర్వాత బయటకు ప్రశ్నపత్రం వస్తే అది ఎవరికీ ప్రయోజనం కలిగించదు దాని ప్రయోజనం పొందే విద్యార్థులు అప్పటికే పరీక్ష రాస్తూనో ఉండవచ్చు లేదా పూర్తయినా ఉండవచ్చు ఇది నమ్మకం కలిగించే వాదన కాదు రాజకీయ ప్రతిదాడిగా అనుమానించే కోణమే ఇందులో ఎక్కువగా వ్యక్తమవుతోంది అయిపోయిన పరీక్ష తాలూకు లీక్ వ్యవహారాన్ని రాజద్రోహం అనే రీతిలో నమ్మింపజూడమే ఇప్పుడు హాస్యాస్పదంగా కనిపిస్తోంది కేసీఆర్ వ్యూహం భూమరాంగా మారి బీజేపీయే తన సౌత్ బ్లాక్ అస్త్రశస్త్రాలను తీసుకొని తిరగబడితే పరిస్థితి ఏమవుతుందనే అంశాన్ని కూడా కేసీఆర్ పరిగణలోకి తీసుకొని ఉండాల్సింది అయితే చాలా సందర్భాల్లో ముఖ్యంగా అధికారాన్ని అనుభవిస్తున్న వారిలో మితిమీరిన అహం పదే పదే గాయపడ్డామనే భావం విచక్షణను చంపేస్తాయి దర్పాన్ని ఉపశమింపజేయడమే తక్షణ కర్తవ్యంగా మారినప్పుడు ఇలాంటి నిర్ణయాలు వ్యక్తమవుతుంటాయి రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలనే పులి ఆకలితో ఉంది ఓపిగ్గా వ్యవహారాలను చక్కబెట్టుకుంటోంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే బండి అరెస్ట్ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుంటుందా అమిత్ షా లాంటి ఆరితేరిన వ్యూహకర్తలు దృష్టి కేంద్రీకరించి ఇక వేట తప్పదనే భావనలోకి వస్తే ఏం జరుగుతుంది బీఆర్ఎస్ బీజేపీ మధ్య అగ్గి రాజుకుని ఊహించని రీతిలో బీజేపీ తన ప్రభావాన్ని నెరిపితే అది ఎన్నికల్లో ప్రతిఫలిస్తే బీఆర్ఎస్కు ఆశాభంగమే ఎదురవుతుంది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో కేవలం బీజేపీ ప్రశ్నపత్రాల వ్యవహారమే ఓటరుకు ప్రాతిపదిక కాదు కదా ప్రజలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు వారి వారి అనుభవాల్లో ఎదురైన అధికార పార్టీ నేతల తిరస్కారాలు అవినీతి భాగోతాలను ఓటరు మహాశయులు గుర్తుంచుకునే ఉండి ఉంటారు సిట్టింగ్లపై ఉన్న వ్యతిరేకత సరే సరే ఇక అక్కడితో కథ ఆగదు ప్రస్తుతం నెలకొన్న స్థితి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఇరు పార్టీలు తలపడడంతో ఇప్పుడిప్పుడే లేచి కూర్చుంటున్న కాంగ్రెస్ కాస్త చచ్చి ఊరుకుంటుంది భవిష్యత్తులో అవసరాన్ని గుర్తించిన కేసీఆర్ ఈ మధ్యనే మెల్లగా హస్తం పార్టీని మచ్చిక చేసుకుంటున్నారు చిగురిస్తున్న కొత్త స్నేహం కాస్త బీజేపీ బీఆర్ఎస్ హోరాహోరీలో నిరర్ధకంగా మారుతుంది పరిస్థితి సవ్యంగా లేదన్నప్పుడు కోరి కోరి చేజార్చుకున్నట్లుగా మారే ప్రమాదాన్ని వ్యూహరచనా దురంధరుడు ఎత్తుగడలను ఔపోసర పట్టిన కేసీఆర్ అసలు ఎందుకు గుర్తించడం లేదో తెలియట్లేదు ఇక బండి అరెస్ట్ పర్వంలో కనిపించింది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే వివిధ శాఖల మితిమీరిన రాజభక్తి ఇటీవలి కాలంలో ఈ తరహా అనారోగ్యకర ధోరణి పెచ్చుమీరుతోందని చెప్పడానికి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేయడం మచ్చుకు ఒక ఉదాహరణ ప్రాంతీయ పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాల్లో శాఖలు స్వతంత్రంగా వ్యవహరించడం దాదాపు అసాధ్యం తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత రెండు దఫాలుగా ఏర్పడిన ప్రభుత్వాల్లో ఎక్కడా ప్రజాస్వామ్య స్ఫూర్తి మనకు కనిపించదు ప్రజలు తమకిచ్చిన ఉన్నత గౌరవాన్ని తామే రాజభక్తి వివసత్వంలో మరిచిపోయి భట్రార్జులుగా ద్వారపాలకులుగా మారిపోయారు చాలామంది నేతలు అటు కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పద్ధతిగా దర్యాప్తు చేయట్లేదని గగ్గోలు పెట్టిన వారు తాము అధికారంలో ఉన్న చోట మాత్రం బలాదూర్ ప్రభుత్వ సంస్థలను రాజకీయ కక్ష సాధింపు కోసం దుర్వినియోగపరచడం దొంగే దొంగ అని అరిచినట్లు కాదా ఏదేమైనా బండి సంజయ్ అరెస్టు వల్ల ఏర్పడే రాజకీయ పరిణామాలు వాటి వల్ల ఒనుగోడే ప్రతిక్రియలు మాత్రం ఎలాంటి రాజకీయ ఉద్రిక్తతలకు సమీకరణల సన్నాహాలకు కారణమవుతాయో మనం వేచి చూడాల్సిందే చివరిగా ఇప్పుడు యుద్ధం మొదలైంది ఆ యుద్ధం అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ శ్రేణుల్ని సమాయత్తపరుస్తోంది ఈ సందర్భంలో ఇప్పుడున్న ఈ ఘర్షణాయుత వాతావరణంలో పావులుగా మారేదెవరు గెలిచి విజయ తీరాలకు చేరేదెవరు ప్రజలే నిర్ణయిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచ కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు